విడాకులు తీసుకోవడం చిత్ర పరిశ్రమలో చాలా కామన్ అయిపోయింది. ఇక చూసుకున్నట్లయితే సమంత, నాగ చైతన్య, మంచు, మనోజ్, ప్రణీత ఇలా చాలామంది విడాకులు తీసుకొని తమ వైవాహిక బంధాన్ని చెక్ పెట్టినట్లు తెలుస్తుంది. ఇక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఇక ధనుష్ కూడా తన భార్య ఐశ్వర్యకి విడాకులు ఇచ్చి ఇక తన వైవాహిక జీవితానికి చెక్ పెట్టినట్లు తెలుస్తుంది. ఇక అదే బాటలో ఇక మెగా కాంపౌండ్ నుంచి కూడా ఇక మెగా డాక్టర్ శ్రీజ తన భర్త కళ్యాణ్ దేవికి విడాకులు ఇస్తున్నట్లు తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది. ఇక ఇప్పటికే శ్రీజాకి ఇది రెండో వివాహం అయినప్పటికీ ఈ రెండో వివాహం కూడా తను విడాకులతో ముగిస్తుంది అన్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా ప్రస్తుతం ఇక కళ్యాణ్ దేవ్తో తనకి పడట్లేదని, అలాగే కళ్యాణ్ దేవ్కి తనకి చాలా మనస్పర్ధలు వచ్చినాయని, అందుకే వీళ్ళిద్దరూ ఇలా ఈ డెసిషన్ తీసుకున్నారని చిరంజీవి తనదైన స్థాయిలో వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం చిరంజీవి లైవ్లోకి వచ్చి శ్రీజ అలాగే కళ్యాణ్ దేవుల విడాకుల వ్యవహారంపై తనదైన స్థాయిలో మాట్లాడుతూ ఇక నా కూతురు చాలా భరించింది, ఏది ఏమైనా నా కూతురు ఇక తను మంచి డెసిషనే తీసుకుంది అంటూ శ్రీజపై తనదైన స్థాయిలో వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం శ్రీజ ఇలా విడాకులు తీసుకోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్గా మారింది. ఏది ఏమైనా కళ్యాణ్ దేవ్పై కూడా చిరంజీవి తనదైన స్థాయిలో ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం కళ్యాణ్ దేవ్పై చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చాలా దుమారం రేపుతున్నాయి.